మాట్లాడితే చాలా తెలివైనోడు అనుకుంటున్నాడు నా దగ్గర నీ తెలివి పారదు గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు ఎక్కడో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంట 19 నెలలైంది ఎంపీ కావని అడుగుతున్నా ఇప్పుడు ఎవడు చెప్పాడు నీకు ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఒక పక్క నన్ను అంటాడు నువ్వు ఇంకా భూమి కొనలేదు ఇల్లు కట్టలేదని నువ్వు ఇల్లు కట్టావు ఏం పీకావని అడుగుతున్నా ఏ ఉద్ధరించావని అడుగుతున్నా ఇల్లు కట్టావు మోసం చేశావు గాలి మాటలు చెప్పారు ప్రజల్ని మభ్యపెట్టారు ఈ రోజు నీ నిజ స్వరూపాన్ని చూపిస్తావా మాట్లాడితే కులం అంటావా ఇక్కడ అంటే నేను కులంలో పుడుతున్నా తప్ప ఒక్కొక్కరు ఒక కులంలో పుడతారు కానీ హైదరాబాద్ను అభివృద్ధి చేశావంటే అక్కడ కులం ఉందని నేను చేయలా పులివెందలకు నీళ్లు ఇచ్చావంటే కులం ఉందని నేను ఇవ్వలా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశావంటే అక్కడ కులం కోసం కాదు ప్రజల కోసం ప్రజల కోసం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు మైండే లేదంట ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు ఏదో చేసావంట ఎన్క్వైరీల పైన ఎన్క్వైరీలు వేశారు అవార్డుల పైన అవార్డులు ఇస్తాన్నారు తువ్వి 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 అలసిపోయారు కడాన కొండం దువ్వారు ఎలుకను కూడా పట్టుకోలా ఎలుక తోక కూడా పట్టుకోలా దాని ఈక కూడా పట్టుకునే పరిస్థితులు లేరు వీళ్ళు నిజం నిప్పు లాంటిది తాత్కాలికంగా ఆరోపణలు చేయొచ్చు నేను అడిగాను ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదో తేల్చమన్నాను ఎక్కడుందో తేల్చమన్నాను ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నాను చెప్పలేని మీరు విశాఖపట్నంలో వేల ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ నేను ఇస్తా అరవిందో కొన్నారు బే పార్క్ హెట్రో కానీ అరవిందో కానీ నేను అడుగుతున్నా అక్కడ జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్ ఇక్కడ జరగల భూములు రైతుల దగ్గర ఉన్నాయి రైతుకు అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి అని అమ్ముకుంటారు తప్ప అంతవరకు అమ్ముకునేదానికి అవకాశమే లేదు అలాంటిదాన్ని విష ప్రచారం చెప్పింది చెప్పడం 5 ఏళ్ళు అదే చెప్పారు ప్రజలను నమ్మించారు మళ్ళా అదే చెప్పాలనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు సాగవని మరొకసారి హెచ్చరిస్తున్నా ఒకసారి నాకే బాధ వేస్తుంది కానీ నాకు ఒక అదృష్టం లేదు ఆ అదృష్టం ఏంటంటే 2029కి నెంబర్ 1 స్టేట్ చేయాలని నేను ఒక విజన్ తయారు చేశా మీరు అనుకున్నారు 2029 చాలా దూరం ఉంది జగన్మోహన్ రెడ్డి మాయగాడు వస్తున్నాడు ఒక 6 నెలల్లో మొత్తం చేసేస్తాడని మీరు ఓట్లు వేసేశారు ఏమైన తమ్ముళ్ళు ఇప్పుడు మాయగాడు మాయ చేశాడు మొత్తం ఎక్కడికైనా మనం వెనక్కి వెళ్ళిపోయాం రాష్ట్రం మొత్తం చూస్తే ఒకప్పుడు హ్యాపీ సండే పెట్టేవాడిని ఆనందంగా ఉండాలని ఇప్పుడు విశేష సండే పెట్టాలి ఎక్కడ చూసినా ఏడుపులు పెడబొబ్బలు పేపర్లు చూస్తే భయము నాలాంటి వాడికే భయం వేస్తా ఉందంటే నేను ఎవరికి భయపడను మీకు తెలుసు క్లేమోర్ బాంబులకు కూడా భయపడలా భయపడ్డానా నేను రౌడీలకు భయపడ్డానా నేను గుండెల్లో నిద్రపోయా ముఠా నాయకులకు భయపడ్డానా నేను ముఠాలు అణిచివేశాను మత విద్వేష శక్తులకు నేను భయపడ్డానా తమ్ముళ్ళు భయపడలా ఇప్పుడు నన్ను బెదిరించాలని చూస్తున్నారు కానీ తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరు తమ్ముళ్ళు ఆ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో అందరినీ ఒకటే కోరుతున్నా పోరాడితే పోయేది లేదు పోరాడకపోతే బానిసలుగా మిగిలిపోతారు మీరంతా బానిస జీవితానికి లేకపోతే భవిష్యత్తులో
अंधकार कंटे वीरोचित पोराते प्रभुत् निदीसी मन मीद दाड़क का पैस्थी डैमेज तग्चे पैस्थी ने मुख्यमंत्री दीन कंटे मंची प्लेस एक्डी मन को 13 जिल्ला 6 जिल्ला पक इंगो पक 6 जिल्ला 7 जिल्ला जिल्ला 12 पार्लमेंट पक 12 पार्लमेंट पक मध्य जयदेव पार्लमेंट गुंटूर इंगो पक चूस्ते पक 600 किलोमीटर्लु इंगो पक 600 किलोमीटर्लु శివరామకృష్ణయ్య చెప్పింది ఇదే ఎవడైనా ఓనుమాల చదువుకోని వాడు కూడా అడిగితే ఎక్కడ రాజధాని కావాలంటే టక్కుమని చెప్పేది ఆ మ్యాప్ ఇస్తే నేరుగా గుంటూరులోనే విజయవాడ గుంటూరు మధ్య చెప్తాడు తప్ప బుద్ధి లేని వాళ్ళే వేరే ఆలోచిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మధ్య సర్వేలు చేశారు హిందూ చేశారు ఇంకా అనేక పేపర్లు చేశాయి अंदर 80% इकड़े राजधानी कावाले ने अड़गा ओके नी को नमक मूड राजनी मूड मुखला धैर्य कदा सवा स्वीक आ रोज प्रजार इकड़े राजधानी उंटे पदे पदे चपार ई सीट गेलुक इकड असेंबली सीट गेलुक రెండు జిల్లాల్లో 4 సీట్లు తప్ప అన్ని మిమ్మల్ని గెలిపించారు ఇప్పుడు రాష్ట్రమంతా నాతోనే ఉందంటున్నావు కదా ఎడదామా రెఫరెండం కి మీరు రెఫరెండం కి వెళ్ళండి మీ పరిపాలన ఎట్టుందో చెప్పండి మూడు రాజధానులు కావాలనేది అడగండి ప్రజల మూడు రాజధానులపైన ఓటేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు విరమించుకుంటానని ఇంకోసారి సవాలు విసురుతున్నా తెలివైన ముఖ్యమంత్రి చాలా తెలివి కదా అక్రమ తెలివి కదా అడ్డ తెలివి కదా మొన్న ఒక ఆయన వాక్సిన్ గురించి మాట్లాడుతున్నాడు 25 నుంచి వాక్సిన్ వేస్తాడంట నాకు అనిపిస్తావున్నా ఆయన చూస్తావంటే తమాషా అనుకుంటున్నారు వీళ్ళు ఎలాంటి ఫేక్ ఫెలోస్ అంటే వీళ్ళు అసెంబ్లీలో నేను పోరాడుతా ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టావని చెప్పి బుకాయిస్తే అడ్డంగా దొరికిపోయారు నేను గట్టిగా పట్టుకొని పోడియం దగ్గర కూర్చున్నాను సస్పెండ్ చేశారు మమ్మల్ని అందరినీ నన్ను కాకుండా అందరినీ ఆ తర్వాత సాయంత్రం ఇన్సూరెన్స్ కడతారు అలాంటి ముఖ్యమంత్రి పనికి మాలిన దద్దమ్మ తెలివితే అట్లా ఏమీ లేవు నేను తిట్టకూడదు అనుకున్నాను పౌరుషంగా మాట్లాడకూడదు అనుకున్నాను కానీ ఈ రోజు మీ బాధలు చూస్తా ఉంటే మీ కష్టాలు చూస్తా ఉంటే గుండెలు తరుక్కుపోయే పరిస్థితి వస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏంటి మీ అరాచకం ఏంటి ఉన్మాదం ఎక్కడ నిలిచిపోతారు రాష్ట్రాన్ని మొన్నే విభజన జరిగి మనం అందరం కూడా ఇబ్బందుల్లో నుంచి ఇక్కడికి వస్తే నిలబడుకోవడానికి కూర్చోవడానికి ఒక స్థావరం లేనప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మాండమైన ఒక రాజధాని కట్టాలంటే మీరందరూ ముందుకు వస్తారని ఆశ్రయం చేస్తారా మీరు ఇంత మునిపే కొంతమంది మిత్రులు చెప్పారు కృష్ణా నది తీరాన ఒకప్పుడు హైదరాబాద్లో నీళ్లు లేకపోతే కృష్ణా నది నీళ్లు తీసుకుపోయాం అక్కడికి ఇక్కడ నీళ్లు రెడీగా ఉన్నాయి సుమారు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎక్కడికో వెళ్ళిపోయినాయి తమ్ముళ్ళు ఆడబిడ్డలు ఉన్నారు స్టూడెంట్స్ అంతా పిల్లలంతా కూడా ఇమాజినేషన్లో ఉంటారు కనపడే కొండలన్నీ నులుపనుకుంటారు చాలా నున్నగా ఉన్నాయనుకుంటారు ఇలాంటి నాయకులు వచ్చి అందరికీ చౌరం చేస్తారు ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది యువత అందరూ పోయి ఓట్లు వేశారు మీరంతా కొంతమంది మీరంటే మీరనే కాదు మెజారిటీ వేశారు ఆ రోజు విదేశ విద్య పెడితే తీయేశాడు నిరుద్యోగ వృత్తి పెడితే తీయేశాడు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పోయినాయి అమరావతి 13 జిల్లాలకు ఉపాధి కల్పన కేంద్రంగా
పేదవాళ్ళకి సంపద సృష్టించే కేంద్రంగా తయారు చేసి దాన్ని పుణ్యం కట్టుకున్నాడు. ఇలాంటివన్నీ చేశాడు. ఇప్పుడే మా అచ్చం నాయుడు ఒక సవాలు విసిరారు ఉత్తరాంధ్రకు. ఏం చేశారు మీరు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కొనసాగిస్తున్నారా మీరు? ఒక ఇండస్ట్రీ తెచ్చారా మీరు? ఒక రోడ్ వేశారా మీరు? ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే అర్హత ఈ ముఖ్యమంత్రికి ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. విశాఖపట్నాన్ని ఏముద్ధరించారని అడుగుతున్నా. రాయలసీమ నేను కియా తీసుకొచ్చాను, కర్నూలులో ఎయిర్పోర్ట్ కట్టాను, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశాం, శ్రీ సిటీలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చాయి. ఏం చేశారు మీరు ఈ సంవత్సరం? 1.5 సంవత్సరం ఏమీ చేయలా. రైతులు మొత్తం మునిగిపోయారు, కోలుకోలేరు. ఇంకా కడాన ఒకప్పుడు బాతులు తినటువంటి ధాన్యాన్ని కొని రైతులను ఆదుకున్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కొంటున్నారా ధాన్యాన్ని? కొనిన దానికి డబ్బులు ఇస్తున్నారా మీరు? ఎక్కడా లేదు. ఇంకో పక్క ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇంకో పక్క లా అండ్ ఆర్డర్. ఎవడైనా మాట్లాడితే వాడి మీద దాడి. మాస్క్ అడిగితే ఒక ఎస్సీ డాక్టర్ని పిచ్చివాడిని చేస్తారా మీరు? ఇసుక దొంగతనంగా తీసుకుపోతారని చెప్పితే వాడికి శిరో ముండనం చేస్తారా మీరు? ఒక ఆడబిడ్డ, ఎస్సీ ఆడబిడ్డ, ఒక గ్యాంగ్ అంతా వచ్చావని తీసుకుపోయి సామూహిక మానభంగాలు తీసి మళ్ళా పోలీస్ స్టేషన్లో వదిలిపెడితే పోలీసులకు రోషం ఉండాలి కదా, సవాలుగా తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నా. నిన్ననే పులివెందల్లో ఒక ఎస్సీ మాదిగమ్మాయిని చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు. దానిపైన మీరు పోస్ట్ మార్టం చేయరా? చేస్తే బయట చెప్పరా? ఎందుకు జరిగిందో చెప్పే బాధ్యత మీకు లేదా? ఎందుకు దాచిపెట్టారు? ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పులివెందల్లోనే ఆడబిడ్డలకు రక్షణ లేదంటే ఏం తమ్ముళ్ళు? నేను ఎప్పుడో చెప్పా, పులివెందల పంచాయతీ శివారెడ్డి పాపం గుంటూరు ఆయన పులివెందల కాదు, వాడు బాబాయ్ కథ ఏ తెలియదు. ఇంకా ఇంటి దొంగలు బాబాయ్ని చంపుతారు, మామ అది కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఏంటో మనకే అర్థం కాదు. సాక్షులందరూ పోయే పరిస్థితికి వచ్చారు. అచ్చెం నాయుడు ఏం చేశాడంటే తప్ప, అచ్చెం నాయుడు ఒక లెటర్ ఇచ్చాడని 70 రోజులు జైల్లో పెడతారా? సాక్ష్యాధారాలుండే మీరు, నేను అడుగుతున్నా ఇప్పుడు, అదే అచ్చెం నాయుడిని ఈ విధంగా మీరు హింస పెట్టారే, అదే విధంగా మీ మీద ఉండే సాక్ష్యాధారాల మీద నీకెంత పనిష్మెంట్ ఇవ్వాలని అర్థం చేసుకున్నారా మీరు? తమ్ముళ్ళు మీరు మోసపోకూడదని చెప్తున్నా. హోల్సేల్ అవినీతి, ఇసుక వేళకే కావాలి, లిక్కర్ మాఫియా, భూములు కొనుగోళ్ళు పెద్ద ఎత్తున అవినీతి, మైనింగ్ మాఫియా, ఒకటి కాదు, హోల్సేల్గా జగన్మోహన్ రెడ్డికి, రీటైల్గా మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు. మీ నోట మట్టి తప్ప ఇంకేమి మిగలలేదని మరొక్కసారి మీ అందరిని హెచ్చరిస్తున్నా. కడానా మీరు ఎన్ని చూస్తూ ఉంటే నేను ఒకటే చెప్తున్నా, మీకు రాజ్యాంగం పైన నమ్మకం లేదు. రాజాడి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనుకుంటున్నారు. మీ ఆటలు సాగవు. ఒకటే హెచ్చరిస్తున్నా, నీలాంటి ముఖ్యమంత్రులు చాలా మంది చూశాను, ఇలాంటి పార్టీలతో పోరాడాం, ప్రజాస్వామ్యంగా పోరాడాం. రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి గట్టిగా చెప్తే వినేవాడు, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం తెలియదు. రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నాడు. గ్రామాల్లో వాలంటీర్లు పెట్టాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో మీరే చూస్తున్నారు. పాపాలు పండాలి. మొన్నటి వరకు టీచర్లు పాపం. నేను ఆ రోజు ఏ టీచర్ కూడా ఎక్కడా రాజకీయ నాయకుడి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మీ ప్రమోషన్ కానీ, మీ ట్రాన్స్ఫర్ కానీ,
మీ పలితన పైన పెడతామని ఆ రోజు కౌన్సిలింగ్ విధానానికి శ్రీకారం చుట్టా. అలాంటిది ఇప్పుడు వీళ్ళ ఇష్ట ప్రకారం ట్రాన్స్ఫర్ చేస్తారంట. వాళ్ళు ఇదేంటి అని అడిగితే వాళ్ళందరిపైన దాడులు. పోలీసులు ఎంత దారుణంగా టీచర్స్ పైన దాడులు చేస్తారు, చదువు చెప్పవలసిన టీచర్లపైన అమానుషంగా ప్రవర్తిస్తారు. మా తమ్ముడు చెప్పాడు, ఒక టీచర్ చాలా బాధపడ్డాడు, వేరేది ఇక్కడ పెడితే పర్వాలేదు కానీ వైన్ షాప్ దగ్గర లైన్ మెయింటైన్ చేయమంటున్నారు, ఇది నాకు అవమానంగా ఉంది, చదువు చెప్పవలసిన నేను తాగుబోతులు కాపలా గాయడం చాలా నమోషగా ఫీల్ అవుతున్నానని ఆ టీచరే చెప్పే పరిస్థితికి వచ్చారు. మీకెవరైనా రాష్ట్రంలో మనసుంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అబ్దుల్ సలాం ఎంత వేధించాలంత వేధిస్తే, తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పిలిపించి వేధించడమే కాకుండా, నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు, నిన్ను జైలుకు పంపిస్తాం, ఆ తర్వాత నీ భార్య ఒకటే ఉంటుంది ఇంటికి, ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కానిస్టేబుల్ పంపిస్తామని మాట్లాడారంటే అది చూసిన తర్వాత ఎలాంటి వాడైనా భయపడిపోతాడు. కనీసం మీరందరూ కూర్చొని చర్చించుకుంటున్నారు, ఆయన చర్చించడానికి చెప్పుకోవడానికి ఎవరు దిక్కు లేకుండా కడాన ఒక కూతురు, ఒక కొడుకు, భార్య అందరిని తీసుకుపోయి ఆవిడ కూడా ఒక టీచర్గా పనిచేస్తే రైలు పట్టాల కింద కట్టేసి తలబెట్టి చనిపోయాడంటే ఏం తమ్ముళ్ళు మీకు మనసుందా? మనసుందా లేదా? ఇది అరాచకం అవునా కాదా? దీనిపైన ఏం చేశాడు ఈ ముఖ్యమంత్రి? ఏమైనా చేశాడా? ఏమీ చేయలా. రాజమండ్రిలో ఒక మైనారిటీ ఆడబిడ్డ మానభంగం చేస్తే ఆ తండ్రి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తే ఆ పోలీస్ కంప్లైంట్ తీసుకున్న అతన్నే హెరాస్ చేయడం మొదలు పెడితే ఆయన భార్య బాత్రూంలో నుంచి ఇంట్లోకి వస్తా ఉంటే ఫోటోలు తీసి, నూకుడు ఫోటోలు అంటే నగ్నంగా ఉండే ఫోటోలు తీసి ఈ అమ్మాయి వేశ్య అని బెదిరించడం మొదలు పెడితే ఇంక నేను బతికి లాభం లేదు, నా కళ్ళ ముందు జరుగుతున్నాయి, ఇంక నేను భరించలేని ఆత్మహత్య చేసుకుంటే అతన్ని బెదిరించి ఏమీ జరగలేదని చెప్పగలిగారంటే ఏం తమ్ముళ్ళు ఎంత దుర్మార్గులు మీరు ఆలోచించండి. మొన్న చీరాల్లో ఒక ఎస్సీ కుర్రాడు మాస్క్ పెట్టుకోవాలా? ఈ ముఖ్యమంత్రి మాస్క్ ఎప్పుడన్నా పెట్టుకున్నాడా? అతన్ని కొట్టి చంపేశారు. ఇప్పుడు ఈయనేం చేయాలా? ఈయన కూడా శిక్ష అవసరం కదా. మరి ఈయన మాస్క్ పెట్టుకోడు, వీళ్ళ మంత్రులు మాస్క్ పెట్టుకోవాలంటే మాస్క్ పెట్టుకోనడు పెద్ద హీరో ఈయన దగ్గర. నా లెక్క ప్రకారం హీరోలు కాదు జీరోలు వీళ్ళంతా, సంఘ వ్యతిరేక శక్తులు వీళ్ళు.